హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆక్లోస్ ఫ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను దేవునికి. అండ్ నెక్స్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా పక్కాగా ఇవ్వండి. నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. అలాగే చపాతి కదా, చపాతీలోకి అయితే ఎగ్ కర్రీ బాగుంటుంది కదా. ప్రస్తుతానికి ఎగ్స్ లేవని చెప్పి తన మమ్మీ షాప్కి వెళ్ళి తీసుకురానికే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రైడే కదా, మా కోసం అని ఎగ్స్ తను మాత్రం తిన్నదు. అండ్ మార్నింగ్ 7 కల్లా తను పూజ చేసేసుకుంది. ఫ్రైడే సాటర్డే మాత్రం ఖచ్చితంగా తను పెడుతుందండి. చాలా నీట్గా అలంకరించుకుంటుంది దేవునికి. అలాగే కిచెన్ మొత్తం చాలా నీట్గా పెట్టుకుంటుందండి. చూడండి, నేను వీడియో మొత్తం తీశాను, కిచెన్ వరకే తీశాను. చాలా అంటే చాలా తను ఎంత నీట్గా పూజా విధానంలో కూడా ఎంత నీట్గా పెట్టుకుంది చూస్తున్నారు కదా. తనకి పూజలు అంటే చాలా ఇష్టం అన్నమాట. నీట్గా కిచెన్ మాత్రం ఎవరు పెట్టుకోరు, పెట్టుకుంటారు బట్ కొందరు చిందరు వందరుగా పెట్టుకుంటారు కదా. బట్ మా మమ్మీ మాత్రం తనకి నచ్చదు. ఒక టయానికి భోజనం లేట్ అయినా సరే మాత్రం కిచెన్ మాత్రం నీట్గా పెట్టుకుంటుంది. తనకి ఇష్టం అన్నమాట. నీట్గా లేకపోతే తనకు అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. నేను ఇంకేం చెప్పలేను, ఇంక అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కిచెన్కి తను ఉన్నంతలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందండి. ఇంకా కిచెన్ మాకు సరిపోదు, చిన్నగా ఉంది. బట్ ఉన్నంతలో తాను నీట్గా అరేంజ్మెంట్ చేసుకుంది. చాలా సామాన్ ఉన్నాయండి మా మమ్మీకి. అస్సలు మా సామాన్కి ఒక 3 ఫ్యామిలీస్ దాకా న్యూ ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అయిపోతారనమాట. మా మమ్మీకి కిచెన్ సెట్ అంటే చాలా ఇష్టము. నీట్గా పెట్టుకుంటుందండి. అసలు మొత్తము లో రూఫ్ మీద, సజ్జల మీద మొత్తం తనకి ఇష్టమైన సామాన్లు, పెద్ద పెద్ద భవనాలు అన్నీ ఉన్నాయండి. ఆ సజ్జ మీద మొత్తం ప్యాక్ చేసి పెట్టేసిందనమాట. అవసరం ఉన్న కాడికే కింద పెట్టుకుంది. చూస్తున్నారు కదా కిచెన్ అంతా, ఇది గిన్నెల స్టాండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిషన్ తీసుకున్నాం కదా, మీకు అందరికి తెలిసిందే, ఆ వీడియో కూడా పెట్టాను. దానికి కొన్ని నీడిల్స్ లేవని చెప్పేసి తను మమ్మీ బయటకు వెళ్ళి తెచ్చుకుంది, కొన్ని కలర్స్ తెచ్చుకుంది. ఇది ఒక 10 దాకా తెచ్చుకుంది. అండ్ టేప్ కూడా ప్రస్తుతానికి ఇంట్లో లేదని చెప్పేసి టేప్ కూడా కొనుక్కుంటాను. పాతది ఉంది బట్ అది బాగాలేదనేసి కొత్తది కొనుక్కుంది. మిషన్ వీడియో కూడా ముందు వీడియోలో పెట్టాను, చూడండి. అండ్ నెక్స్ట్ నాకు ఇష్టం అని చెప్పేసి తను మా మమ్మీ మార్నింగే 10 లోపే కదండి, 10 తర్వాత మళ్ళీ లాక్డౌన్ బయట వెళ్ళనివ్వరు కదా పోలీసులు, అందుకనేసి నాకు కోవా తెచ్చింది. నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మామూలుగా మనం కోవా పౌడర్ దొరుకుతుంది ప్యాకెట్, బట్ అది దానికన్నా కోవా బాగుంటుంది అనేసి తను తీసుకొచ్చింది. ఈవినింగ్ చేసుకుందాం నాకు ఇష్టం అని చెప్పి తను మార్నింగే పాపం 8:30కే వెళ్ళిపోయిందండి పూజ అవ్వగానే. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను, బయట ఉంటే ఖరాబ్ అయిపోతుంది కదా. అండ్ మధ్యాహ్నం లంచ్కి అని చెప్పేసి నేను వెజిటేబుల్స్ మొత్తం ఇలా కట్ చేస్తూ ఉన్నాను. మా మమ్మీ మా అన్నయ్య చపాతీలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా చిన్న వీడియో, వాళ్ళకి తెలియదు మేము వీడియో తీస్తుందనేది. మా బాబు తీసాడనమాట, అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు, మేమే తీస్తున్నాం. అట్లా మా బాబు పట్టుకున్నాడు, మొత్తం షేక్ అవ్వండి బట్ మిస్టేక్ చేస్తున్నాడు. బట్ పర్లేదు, మీరేమనుకోరని అనుకుంటున్నానండి. మా అన్న కాలుస్తుండే మా మమ్మీ పెడుతు చేస్తుందండి రౌండ్గా. మా అన్నయ్య ఓన్లీ సరిగ్గా కాలవట్లేదని మా మమ్మీ మా అన్నయ్య తిడుతుందనమాట. మా మమ్మీ కొద్దిగా హెల్ప్ అవుతున్నాడు ఈ మధ్యన, ముందు అసలు చేసేవాడు కాదే కాదు, ఇంట్లో ఉంటుండు కాబట్టి చేస్తున్నాడు. వాళ్ళకి తెలీదు మా బాబు తీసిన వీడియో అనేది. తీసే మాత్రం అస్సలు వాళ్ళు వద్దు వద్దు అంటారు. బట్ ఈ వీడియో ఇంతవరతో స్టాప్ చేద్దాం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.